హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడీస్ ఛానల్ తెలుగు. ఈరోజు నేను మీకు ఒక సూపర్ డిష్ చూపించబోతున్నా. అదే కాకరకాయ గ్రేవీ కర్రీ. కాకరకాయ అనగానే మనకి చేదు గుర్తొస్తుంది, కానీ నేను దీనిని ఒక ప్యాక్ ఆఫ్ న్యూట్రియంట్స్గా చూస్తాను. ఒకసారి దీని బెనిఫిట్స్ తెలుసుకుంటే మళ్ళీ మీరు కాకరకాయ వద్దు అని అన్నారు. ఇది బ్లడ్ షుగర్ని తగ్గిస్తుంది, ఇందులో క్యాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అండ్ మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో మనం డైలీ మెడిసిన్స్ తీసుకోవడం కన్నా ఇప్పటి నుంచే వీక్లీ వన్స్ కాకరకాయ తినండి. అట్లీస్ట్ కొన్ని మెడిసిన్స్ అన్న మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఈ హెల్దీ రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? లెట్ స్టార్ట్. ఇందుకోసం నేను ఒక 300 grams కాకరకాయ తీసుకున్నాను, అండ్ 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 2 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేస్తున్నాను. ఈ క్వాంటిటీ ఒక 2 మెంబర్స్కి సరిపోతుంది. అండ్ ఇంకొక రిక్వెస్ట్, కాకరకాయ అనే కాదు, ఏ వెజిటేబుల్నైనా మీరు డీప్ ఫ్రై చేసో ఆర్ బాగా ఫ్రై చేసో తీసుకుంటే అది టేస్టీ ఫుడ్ అవుతుంది, కానీ హెల్దీ ఫుడ్ అవ్వదు. ఓవర్ హీటింగ్ వల్ల అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కోల్పోతాం. సో కుక్ చేసుకోండి, కానీ లిమిటెడ్గా కుక్ చేసుకొని వెజిటేబుల్స్ రియల్ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయండి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం నేను కొన్ని ఎండుమిర్చి, పల్లీలు, కరివేపాకు, నువ్వులు, జీలకర్ర, ధనియాలు అండ్ కొన్ని మెంతులు తీసుకున్నాను, అండ్ చింతపండుని కొంచెం నానబెట్టి ఉంచాను. ఇప్పుడు ఆ మసాలాలని ఫ్రై చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇందులోకి పల్లీలు, ధనియాలు, నువ్వులు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక అందులోకి కొన్ని తాలింపు గింజలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి దంచిన 4-5 చిన్నపాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాలని గ్రైండ్ చేసుకుందాము. ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలను చూద్దాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి. తర్వాత ఇందులోకి టమాటాలు వేసి ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఇలా మెత్తబడిన తర్వాత కట్ చేసుకున్న కాకరకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాకరకాయల్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు మగ్గేలోపు నేను ఇంకొక సైడు రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను. అటు రైస్ ఉడుకుతుంది, ఇటు కర్రీ ఉడుకుతుంది. ఇలా కాకరకాయలు మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అండ్ 1 స్పూన్ కారం. ఆల్రెడీ మనము మసాలాలో ఎండుమిరపకాయలు వేసాము, సో ఇక్కడ నేను 1 స్పూన్ మాత్రమే కారం వేసుకుంటున్నాను. ఇలా కలుపుకుంటూ ఉప్పు కారం కాకరకాయలకు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు కాకరకాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా పొడి చేసుకున్న మసాలాను వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి నానబెట్టిన చింతపండు రసాన్ని వేసుకోండి. ఇలా కలుపుకుంటూ 2 మినిట్స్ కాకరకాయని ఉడికించండి. తరువాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని కాకరకాయ మెత్తబడేదాకా మూత పెట్టి మగ్గనీయాలి. చూడండి, కర్రీలో నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యింది, అండ్ గ్రేవీ కూడా మనకి దగ్గర పడింది. సో మనకి
కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో చివరిగా ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే మన కాకరకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా కాకరకాయ కర్రీ చేసుకొని తిని హెల్తీగా అండ్ హ్యాపీగా ఉండండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.